రైతు బాంధవుడు బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ రంగానికి దిక్సూచి రైతు శ్రామిక సంఘ పాలకుడు బడుగు బలహీన వర్గాలకు నవరత్నాలను అమలు చేసి దేశ చరిత్రలోనే మన రాష్ట్రానికి ప్రత్యేకతను ఆపాదించి మరెవ్వరూ కూడా అందుకోలేని శిఖరాలని మన రాష్ట్రానికి అందించి గొప్ప నేతగా జన హృదయ నేతగా మనందరి గుండెలలో నిలిచిన మన రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం. ఇక్కడికి విచ్చేసిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల వారికి, మన రైతాంగం తరపున 8 జిల్లాలను విచ్చేసిన రైతులందరి తరపున పార్లమెంట్ సభ్యులు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ శాసన మండలి సభ్యులు, గౌరవ శాసన సభ్యులు, రాష్ట్ర జిల్లా అధికార యంత్రాంగం అందరి తరపు కూడా మా హృదయపూర్వక స్వాగత సుమాంజలు తెలియజేస్తున్నాము. భానుడి భగభగలను తట్టుకొని సూర్య భగవానుడి కిరణాలే ఆశీర్వచనాలుగా మలుచుకొని మనమందరం ఎవరి కోసమైతే వేసి ఉన్నామో వారు ఈ క్షణం మన దగ్గరికి వేసి ఉన్నారు. వారికి ఘన స్వాగతాన్ని తెలపవలసిందిగా కోరుతున్నాం. రైతులందరూ కూడా వారి యొక్క కరతాళ ధ్వనులతో మన సీఎం గారికి అభినందనలు తెలియజేయవలసిందిగా స్వాగతాన్ని పలకవలసిందిగా కోరుతున్నాము. ఈ రోజున వ్యవసాయ యంత్ర సేవా కేంద్రాలకు ట్రాక్టర్లు సరఫరా చేస్తూ మరియు రైతు గ్రూపులకు రాయితీ సొమ్ము విడుదల చేస్తూ గుంటూరు నందు మెగా మేళాన్ని నిర్వహిస్తున్నాము. ఈ మెగా మేళా కార్యక్రమానికి విచ్చేసిన మన ప్రియతమ నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మా హృదయపూర్వక స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మన గుంటూరు జిల్లాలో ఈ మెగా మేళాను నిర్వహించుకోవటం మన జిల్లా యొక్క అదృష్టంగా భావిస్తున్నాము. ఈ మెగా మేళా రోజున 3800 ట్రాక్టర్లు గ్రామ స్థాయి కేంద్రాలకు, 320 కంబైన్ హార్వెస్టర్లను క్లస్టర్ స్థాయి కేంద్రాలకు అందిస్తున్నాం. అంతేకాక 1140 కేంద్రాలకు వివిధ యంత్ర పరికరాలు సరఫరా చేస్తున్నాం. మొత్తంగా ఈ రోజు 509 కోట్ల విలువ గల వ్యవసాయ యంత్ర పరికరాలతో వైఎస్ఆర్ యంత్ర సేవా కేంద్రాలు ఏర్పాటు చేసిన ఘనత మన రాష్ట్ర ప్రభుత్వానికే చెల్లింది. 5262 రైతు గ్రూపులకి 175 కోట్ల రాయితీ సొమ్మును డిబిటి పద్ధతిలో నేరుగా రైతు గ్రూప్ బ్యాంకు ఖాతాలకి విడుదల చేయడానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వేంచేసి ఉన్నారు. వారందరికీ కూడా వారికి మీ అందరి తరపున సాదర స్వాగతం. హలో చెక్ ఈరోజు మనం ఈ గుంటూరు జిల్లాలో నిర్వహించుకుంటున్న మెగా మేళా కార్యక్రమానికి వైఎస్ఆర్ యంత్ర సేవా పథకం కింద నిర్వహించుకుంటున్న మెగా మేళా కార్యక్రమానికి విచ్చేసిన మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగత సుమాంజలి. వారిని ఆహ్వానిస్తూ వారితో పాటు విచ్చేసిన పార్లమెంట్ సభ్యులకు, శాసన మండలి సభ్యులకు, శాసన సభ్యులకు, రాష్ట్ర అధికారులకు అందరికీ కూడా ఆహ్వానం పలుకుతూ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. ముందుగా ఇక్కడ ఏర్పాటు చేసిన కంబైన్ హార్వెస్టర్స్ ట్రాక్టర్స్ ప్రదర్శనని ఏర్పాటు చేసి ఉన్నాము. ఆ ప్రదర్శన తిలకిస్తూ మన ముఖ్యమంత్రి వర్యులు వాటి యొక్క తీరుతెన్నులను తెలుసుకోవడానికి ఎంతో ఉత్సుకతని చూపిస్తున్నారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మన రైతాంగం అందరి తరపున కూడా మనం ఈరోజు ఎంతో అదృష్టంగా భావిస్తాం. ఎన్నో రోజుల నుంచి మనం వెయిట్ చేస్తున్న కల సాకారమైనది. మన అందరి ముంగిట ఈ కళని నిజం చేసిన మన ముఖ్యమంత్రుల వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మన ముఖ్యమంత్రి వర్యులు రైతులకి పంపిణీ చేసే ట్రాక్టర్ పై పయనిస్తూ వారికి ఎంతో
ఉత్సాహాన్ని రైతుల్లో కలిగిస్తున్నందుకు మన ముఖ్యమంత్రి వరి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అందరూ కూడా వేచి చూసిన అదృష్టం ఈ రోజు ఎంతో సుదినం. రైతుల కష్టాలని ప్రత్యక్షంగా చూసి వారి కన్నీళ్లు దుడవటానికి వారికి ఏ విధమైనటువంటి సహాయ చర్యలు చేపట్టాలో అన్నీ కూడా వారు ఆలోచన చేసి వాటన్నిటినీ కార్యరూపం దాల్చి ఇవాళ ప్రజల ముందు నిజంగా వాటిని చూపిస్తున్నందుకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మన అభిమాన నేత జగన్మోహన్ రెడ్డి గారికి మనం అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అట్లాగే రైతు సోదరులందరూ కూడా రెడీగా ఉండండి. మీరు ట్రాక్టర్స్ ని ఎవరు కూడా తొందరపడి నడపవద్దు. మీకు గౌరవ ముఖ్యమంత్రి గారి సందేశం అయిన తర్వాత వారు ఫ్లాగ్ ఆఫ్ చేస్తారు. ఫ్లాగ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక బీప్ సౌండ్ వస్తుంది, అప్పుడు మాత్రమే మీరు ట్రాక్టర్స్ ని ముందుకు నడపాల్సి ఉంటుంది. కాబట్టి అందరూ కూడా సహకరించాలని చెప్పి మరీ మరీ అందరినీ పేరు పేరున కోరుతా ఉన్నాం.